వెంకటగిరి పట్టణంలో జరుగుతున్న జాతర సందర్భంగా దళిత యువకుడు లంకా చెంచుకుమార్పై మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు అడిషనల్ ఎస్పీ వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పండుగగా నిర్ణయించి జరుగుతున్న పోలేరమ్మ జాతర కాంపాళెం ప్రాంతం నుండి ప్రారంభమవుతుంది. 26వ తేదీ తెల్లవారుజామున 1 గంట సమయంలో కాంపాళెం నుంచి విగ్రహాలు పోలేరమ్మ వద్దకు చేరుకున్న తర్వాత ఉత్సవం ప్రారంభమైనట్లుగా భావిస్తారు. ఈ సందర్భంగా యువకులు చిందులేసుకుంటూ పీకలు ఊదుకుంటూ సాగుతున్న తరుణంలో పోలీసులు వచ్చి పీక ఊదడం ఆపాలని గట్టిగా చెప్పడంతో కొత్తగా వచ్చిన వారు కదా తెలియదులే అని అనుకుని సార్ జాతరలో ఇవన్నీ మామూలే అని చెప్పిన చెంచుకుమార్పై మూకుమ్మడిగా దాడి చేయడం, మహిళలు వేడుకుంటున్నా వదలకుండా చుట్టుముట్టి కింద పడవేసి తీవ్రంగా గాయపరచడం, శరీరం మొత్తం రక్తగాయాలయ్యే విధంగా దాడి చేయడానికి పూనుకోవడం జరిగింది. ఈ మేరకు అడిషనల్ ఎస్పీ స్పందిస్తూ విషయం ఎస్పీ దృష్టిలో కూడా ఉందని, తాము విచారణ చేసి చర్యలు తీసుకుని బాధితుడికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు గోపి మాదిగ, రవి మాదిగ, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణలు మాట్లాడుతూ పోలీసులు రాజ్యాంగాన్ని రక్షించాల్సిన వారు, పౌర హక్కులను కాపాడాల్సిన వారు, ఇంతటి దారుణానికి పాల్పడడం శోచనీయమని తెలిపారు. రక్షించాల్సిన వారే భక్షకులుగా మారిన పరిస్థితుల్లో వారిపైన జిల్లా పోలీసు అధికారులు కఠినమైన చర్యలు తీసుకుని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, వారిని సస్పెండ్ చేయాలని, బాధితునికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పోలీసులు అలసత్వం ప్రవర్తించిన వారిపై జిల్లా ఎస్పీ వెంటనే చర్యలు తీసుకున్న దాఖలాలు చాలా ఉన్నాయని, అయితే వెంకటగిరి ఘటనలో ఎందుకు అలసత్వం వహిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు కూడా ఇటువంటి దారుణాలను అరికట్టకపోవడం, కనీసం ఖండించకపోవడం సరైన పద్ధతి కాదన్నారు. రేపటిలోపు ఎటువంటి చర్యలు తీసుకోకపోతే 28వ తేదీ వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద దళితులు న్యాయం కోసం నిరసన చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వడ్డిపల్లి చెంగయ్య, కాంపాళెం నుంచి అనేక మంది దళితులు, కేవీపీఎస్ నాయకులు ఎన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, అక్కడ మొత్తం అధికారులు ఉన్నారు. వీళ్ళు ఈరోజు ఒక కూలి అతను కొడుకు అని చెప్పేసి వివరిస్తారా? ఇమ్మీడియట్గా ఎస్పీ గారు దృష్టిలో ఉందని ఏఎస్పీ గారు ఇక్కడ వెంకటరావు గారు చెప్పారు. ఇమ్మీడియట్గా వాళ్ళని సస్పెండ్ చేయాలి, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి. ఇతనికి ఆరోగ్యానికి సంబంధించిన ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే మొత్తం ఎంఆర్పిఎస్, కేవీపీఎస్, ఇతర దళిత సంఘాలు, ఇతర రాజకీయ పార్టీలు అన్ని కలిపి పెద్ద ఉద్యమం చేస్తారు న్యాయం కోసం. ఈరోజు మీరు పెద్ద పెద్ద వాళ్ళ కోసం కాపలాలు, పెద్ద పెద్ద వాళ్ళ కోసం చాలా బ్రహ్మాండంగా చేసుకున్నారే, కొడుతున్న ఈ విధంగా హింసిస్తే న్యాయం చేయరా? ఆసుపత్రుల్లో అల్లో నల్లాడతారు కావాలి. కనీసం జాతర అనే ఇది కూడా లేకుండా ఒక చిన్న మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి గతంలో. ఈరోజు దళితుల్ని చిన్న చూపు చూస్తూ ఇంత దారుణంగా హింసిస్తున్న ఈ పరిస్థితిని మొత్తం ముఖ్యమంత్రి గారు మొత్తం మందికి నేను ట్వీట్లో పెట్టారు. ఈరోజు అన్నిటి గురించి ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయమని చెప్తున్నారు. ఎస్పీ గారు కూడా ఎక్కడైనా నిర్లక్ష్యం వస్తే మొత్తం పోలీసులు చర్య తీసుకుంటారు. ఈ పోలీసుల మీద ఎందుకంత ప్రేమ? ఖచ్చితంగా వీళ్ళందరినీ చర్య తీసుకోవాలి. అదేవిధంగా శివకుమార్ని, జయచంద్రాన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి. మిగతా వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయాలి. ఇతనికి న్యాయం చేయాలి. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. సార్ పట్టమని సార్ అనే కానీ ఇంకో వచ్చాడు. అట్లాగ 5 మంది వచ్చారు. 5 మంది వచ్చినప్పుడు వాళ్ళు పడతా ఉన్నారు. అప్పుడు ఒక లాఠీ పట్టుకున్నారు. పట్టదు సార్ అని లాఠీ పట్టుకున్నారు. అతను వాళ్ళకి మంది మేము అలా ఏం చేయలేదు. లాఠీ పట్టుకున్నాం. అప్పుడు 10 మంది పట్టుతారు. పైన 10 మంది పట్టినప్పుడు నేను ఆ లాఠీ వదిలేశాను. మళ్ళీ ఇంకో వచ్చి కానిస్టేబుల్ జయచంద్ర అతను వచ్చి తేట పట్టుకొని ఎత్తి ప్రవేశేసి వేసేసి కింద కాలు పెట్టి పట్టుకొని మళ్ళీ అందరూ ప్రవేశాడు.